నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జల పరవళ్లు ఉరకలేస్తున్న ఉత్తర తెలంగాణ కోస్తాంధ్ర శ్రీశైలానికి మళ్లీ లక్ష క్యూసెక్కుల వరద నేడు భారీ వర్షాలు కేరళ వరదలపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక 8300 కోట్ల నష్టమని అంచనా తక్షణ సాయంగా 100 కోట్లు ప్రకటించిన రాజ్నాథ్ నేడు హైదరాబాద్కు కాంగ్రెస్ సారథి రాహుల్ టీపీసీసీ విస్తృత ఏర్పాట్లు ఎన్నికల శంఖారావంగా అభివర్ణించిన ఉత్తమ్ ఎన్నికలకు గులాబీ నేతల్ని సమాయత్తం చేసే పనిలో కేసీఆర్ నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ భేటీ ప్రభుత్వ పథకాల ప్రచారంపై మార్గనిర్దేశం ఏపీలో పేద రోగులకు ఆక్సిజన్లా ముఖ్యమంత్రి సహాయ నిధి నాలుగేళ్లలో 1.5 లక్షల మందికి అడిగిందే తడవుగా ఆర్థిక సాయం 1000 కోట్ల వరకు మంజూరు తిరుమల మహాసంప్రోక్షణలో మరో కీలక ఘట్టం అష్టబంధన ద్రవ్యం సమర్పించనున్న ఋత్వికులు పరిమిత దర్శనాలతో లక్షల్లోకి పడిపోయిన హుండీ ఆదాయం లార్డ్స్ టెస్ట్లో 2వ ఇన్నింగ్స్లోనూ చేతులెత్తేసిన భారత బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జయభేరి తెలుగు రాష్ట్రాల్లో వానజోరు కొనసాగుతోంది ప్రత్యేకించి కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణలో వాగు వంకలు పొంగిపొర్లుతున్నాయి కృష్ణా గోదావరి బేసిన్కి వరద పోటెత్తడంతో జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడే అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ 2 రోజులుగా ఎడతెరిపిలేని వానలకు ఉరకలు వేస్తోంది ఆగస్టు నెలలో గత 10 ఏళ్లలో నమోదైన వర్షపాతం రికార్డులన్నీ చెరిగిపోయాయి 2006 ఆగస్టు 5న 21 సెంటీమీటర్ల వర్షం కురవగా ఇప్పుడు ఏకంగా 24 గంటల్లోనే 27 సెంటీమీటర్లు నమోదైంది తెలంగాణలో 24 గంటల వ్యవధిలో ముందెన్నడూ లేనంత వర్షపాతం ఏకంగా 20కి పైగా పట్టణాల్లో నమోదైంది అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమవగా వాగులు వంకలు పొంగిపొర్లి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ఎల్లంపల్లి నుంచి దిగువకు 2,89,000 క్యూసెక్కులు వదులుతుండగా కిన్నెరసాని కుంభ్రంభీం తాలిపేరు కడెం వంటి చిన్న మధ్యతరహా జలాశయాల గేట్లు కూడా ఎత్తి నీటిని బయటకు పంపుతున్నారు తాజా పరిస్థితిని సమీక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు కృష్ణా గోదావరి బేసిన్లో వరద తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసి సమాచారమివ్వాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలోని 43,825 చెరువుల్లో 5,385 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని హరీష్కు తెలిపిన అధికారులు గోదావరి బేసిన్లో దాదాపు 50% చెరువులు పూర్తి నిండాయని వివరించారు ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ కాలువగట్లు చెరువు కట్టలు తెగితే వెంటనే జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేయాలని హరీష్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా పరివాహకంలో వాగులు వంకలు పోటెత్తుతున్నాయి పోలవరం విలీన మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రకాశం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు 2,75,000 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా పెరగడం ఆశలు రేకెత్తిస్తోంది శ్రీశైలంలోకి ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుండగా నీటిమట్టం 869 అడుగులు దాటింది తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒడిశా తీరంలో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది వర్ష భీభత్సానికి అతలాకుతలమైన కేరళకు కేంద్రం 100 కోట్ల తక్షణ సాయం ప్రకటించింది వరదల ప్రభావిత ప్రాంతాలైన ఇడుక్కి ఎర్నాకుళం జిల్లాల్లో కేరళ సీఎం పినరై విజయన్తో కలిసి విహంగ వీక్షణం చేసిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులతో ముచ్చటించారు అనంతరం వరద పరిస్థితులపై సమీక్షించిన రాజ్నాథ్కు కేరళ సీఎం నష్టంపై నివేదిక అందజేశారు 8,316 కోట్ల మేర నష్టం జరిగిందని జాతీయ విపత్తు ఉపశమన నిధి నుంచి తక్షణమే 1,220 కోట్లు విడుదల చేయాలని నివేదికలో కోరారు పూర్తిస్థాయి నష్టం అంచనాకు కొంత సమయం పడుతుందన్న రాజ్నాథ్ తక్షణం 100 కోట్లు ఇస్తామని ప్రకటించారు కేంద్రం నుంచి ఎలాంటి సాయమైనా అందిస్తామని హామీ ఇచ్చారు పంట పొలాలు రహదారులు విద్యుత్ వ్యవస్థలకు బాగా నష్టం వాటిల్లిందన్న రాజ్నాథ్ కేరళ చరిత్రలో ఇంత భారీ వరదలు చూడలేదన్నారు సహాయ చర్యల నిమిత్తం మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపించేందుకు అంగీకరించారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రాహుల్కు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ 3 నుంచి 4 గంటల వరకు శంషాబాద్లో మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశమవుతారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు శేరిలింగంపల్లిలో నిర్వహించే ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటారు. రాత్రికి బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో బస చేయనున్న రాహుల్ మంగళవారం రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను సమీక్షిస్తారు. రాహుల్ పర్యటనకు 1,246 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ పర్యటనే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల శంఖారావానికి నాంది అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఎన్నికల శంఖారావం రాహుల్ గాంధీ పర్యటనతో పురించబోతున్నాం. రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం, కాంగ్రెస్ వేవ్ ఇప్పుడు నెమ్మదిగా ప్రభంజనం బయలుదేరింది, తుఫాన్గా మారి ఈ కేసీఆర్ కుటుంబం, ఈ టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతాయని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్దంగా ఉండాలని తెరాస శ్రేణులకు ఇప్పటికే సందేశమిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట సమితి రాష్ట కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో 15 ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు, రైతు బీమా తదితర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ పర్యటనతో పాటు రాష్టంలో రాజకీయ పరిస్థితులపై కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై కార్యవర్గానికి కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తారు. ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ దూసుకువెళుతోంది. గత 4 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించింది. ఇందులో 3,000 కోట్లు పరిశోధన అభివృద్ది రంగాల్లో వెచ్చించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఔషధ రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో టీఎస్ఐ పాస్ ప్రకటించిన తర్వాత దాదాపు 700 కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీలైన ఫెర్రింగ్, చెమో, జీఎస్కే, జాన్సన్ అండ్ జాన్సన్, స్లెబాక్, సింజీవన్ కంపెనీలు వచ్చాయి. ఫార్మా ఎగుమతుల విషయంలోనూ తెలంగాణ మంచి పురోగతి కనబర్చింది. తెలంగాణ నుంచి అత్యధికంగా 36% ఎగుమతులు లైఫ్ సైన్సెస్ రంగంలోనే జరిగాయి. లైఫ్ సైన్సెస్ ఎగుమతుల్లో తెలంగాణ సగటు గత 4 ఏళ్లలో 2.41% పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి గాల్లో దీపంలా మారిన పేద ప్రాణాలకు పునర్జన్మ ప్రసాదిస్తోంది. గడచిన 4 ఏళ్లలో 1.5 లక్షల కుటుంబాలకు 1,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందించి పేదల బతుకుకు బాసటగా నిలిచింది. ప్రాణాలు నిలబెట్టడాన్ని మించిన సంతృప్తి మరేదీ ఉండదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తి ఉన్నంత వరకు ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారని స్పష్టం చేశారు. వైద్యం ఖరీదైన ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడిన నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఆక్సిజన్లా మారింది. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ది పొందాలంటే ఎమ్మెల్యే నేరుగా సీఎంని ఆశ్రయించి ఆయన్ని ఒప్పిస్తే 6 నెలల్లో ఫలితం దక్కేది. ఇప్పుడు నేరుగా సీఎంని ఆశ్రయించాల్సిన పని లేకుండా సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళి నేతృత్వంలో పనిచేసే సహాయ కార్యదర్శి పరిధిలోని బృందమే అన్ని సమస్యలు పరిష్కరిస్తోంది. సాయం కోరే వారి నుంచి సచివాలయంలో వారానికి 5 రోజులు, విజయవాడ సీఎం కార్యాలయంలో రోజు వినతులు స్వీకరించి ఆన్లైన్ లో పరిష్కరిస్తున్నారు. కొన్నిసార్లు దరఖాస్తు చేసుకోకపోయినా మీడియాలో వచ్చే మానవీయ కథనాలకు చంద్రబాబు స్వయంగా స్పందించి సాయం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సత్వరం సాయం అందుతోందని లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 25,000 ఒక ఇల్లు ఇచ్చారు. క్రికెట్స్ అన్ని నా కప్స్ అన్ని చూపిస్తే సార్ అప్పుడు స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇస్తానని చెప్పారు. నాకు 5 లక్షలు పెట్టి నాకు చేయలు పెట్టించారు అమెరికా నుంచి తెప్పించి. మా అత్తయ్య గారికి ఆపరేషన్ కి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 140,000 శాంక్షన్ అయిందండి. చాలా హ్యాపీ అండి, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇలా ఇంత బాగా జరుగుద్ది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాన్సర్ అన్నది వచ్చిందండి మాకు. హాస్పిటల్ లో 2 లక్షలు అన్నారండి. అప్పు చేసి పెట్టుకున్నాం అండి. సీఎం ఫండ్ వచ్చిందండి 80,000. పాప అండి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. సీఎం గారు 10 లక్షలు వెంటనే రాశారు. నాకు గుండె ఆపరేషన్ చేశారండి. మరి చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డగా నన్ను ఆదుకున్నారు. మరొక జన్మ అంటూ ఉంటే ఆ బిడ్డ నా బిడ్డగా పుట్టాలని ఆశిస్తున్నాను. 2004 నుంచి 2014 వరకు 23 జిల్లాల పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 750 కోట్లు పంపిణీ చేయగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో కేవలం 13 జిల్లాల్లోనే 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితిని చూస్తున్నాను. చాలా దీనావస్థలు వస్తారు. అలాంటప్పుడు డబ్బులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎంతైనా పర్వాలేదనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 10 లక్షలు 10 లక్షలు పలిచే సందర్భాలున్నాయి. ఇంకా కూడా ఎక్కువ ఇచ్చాం. చాలామంది అప్పుల పాలైపోయే కుటుంబాలని ఆదుకోగలిగాం. మీ వల్ల మేము బతికాం.
నా ప్రాణం కాపాడుకున్నానని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా. ప్రతి ఒక్క ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటానని, పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుగా ఉండి అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకు అండగా ఉంటాను, అన్ని విధాలు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి సగటున 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందించారు. లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో నిజామాబాద్ మాజీ మేయర్ తెరాస ఎంపీ డి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ను పోలీసులు ఉత్కంఠ నడుమ నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. కేసు విచారణకు హాజరైన సంజయ్ను ఆదివారం మధ్యాహ్నమే అరెస్టు చూపించిన నిజామాబాద్ పోలీసులు తొలుత మొదటి అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సంజయ్పై నమోదైన కేసు ఎస్సీ ఎస్టీ కోర్టు పరిధిలోకి వస్తుందన్న మొదటి అదనపు న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. అయితే పోలీసులు సంజయ్ను జిల్లా సహాయ అదనపు న్యాయమూర్తి వద్దకు తీసుకువెళ్లగా ఆయన కూడా తన పరిధిలోకి రాదని తెలిపారు. రాత్రి 11 గంటల వరకు రిమాండ్పై ఉత్కంఠ నెలకొనగా చివరకు ఎస్సీ ఎస్టీ కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి సుదర్శన్ ఎదుట హాజరుపరిచారు. సంజయ్కు న్యాయమూర్తి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించడంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. సంజయ్ తరపు న్యాయవాదులు ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థ మానవ హక్కుల గురించి అవగాహన లేని, తెలుసుకునే అవకాశం లేని వారి కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి ప్రశాంతి నిలయంలో మానవత్వ విలువలు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఢిల్లీ మిజోరాం హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఆయన పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో మానవత్వ విలువలకు ప్రాధాన్యమిచ్చి సేవలు అందించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. Lawyers, let me tell you one thing. Please classify people at large into 3 categories. One, people who are aware of their rights but are unable to access, support them. Second group is, they do not know what are their rights, teach them. The most vulnerable is the 3rd category, who can't understand what are their rights. This includes the mentally challenged people. Each one of them is entitled to every right at par with each one of us, including me sitting here. Ensure that they get it. Work for them. This is a great seva that you can do from Swami's feet. హైదరాబాద్ గోషామహల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు లేఖ పంపినట్లు వెల్లడించారు. గోవధ నిషేధం కోసం తాను చేసే పోరాటం కారణంగా పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు రాజాసింగ్ ప్రకటించారు. తెరాస అధికారంలోకి వచ్చాక గోవధ పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి గోవుల అక్రమ రవాణాపై తెరాస ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోవధకు పాత బస్తీ అడ్డాగా మారిందని, కనీసం తనిఖీ కేంద్రాల ఊసేలేదని రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెడుతున్న 100 కోట్ల బడ్జెట్ ఎటుపోతోందని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం వైకాపాలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కావాలని ఎవరికి వారు తహతహలాడుతున్నారన్న పవన్, ఆ పదవిలో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు చంద్రబాబు గారిని 150 కోట్లు దోచుకున్న గరుడు అంటారు. ముఖ్యమంత్రి గారు ఇలా అంటుంటే ఇంకొక అర్థం కూడా ఏంటంటే నేను జగన్ కలిపి 2.5 లక్షల కోట్లు దోచుకున్నామని చెప్తున్నారు. కాపుల రిజర్వేషన్లపై ఊరికో మాట చెబుతున్న వైకాపా అధినేత జగన్ కేసులు ఎత్తివేస్తామంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆక్షేపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో కాపు సేవా సమితి వార్షికోత్సవానికి హాజరైన ఆయన కేసులు ఎత్తివేత తమ మొదటి ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ముద్రగడ స్వాగతించారు. జగంపేటలో ఒక రకంగా మాట్లాడారండి, పిఠాపురంలో ఇంకో రకంగా, తుల్లో ఇంకో రకంగా, ఇంకో ఊర్లో ఇంకో రకంగా. 10,000 కోట్లు కాదు, వారి సామాజిక వర్గానికి 20,000 కోట్లు ఇస్తాం. ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీలో ఉన్న మా కాపు సోదరులు కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, దళిత సోదరులు కానివ్వండి, ఇవ్వచ్చు కదా. కేసులు అవమానాలు చాలా ఉన్నాయి. మొదటి అవసరం మా రిజర్వేషన్. దీని గురించి సమాధానం చెప్పకుండా రాజ్యాంగం చదివేసినట్టుగా సాధ్యం కాదు. ఈ మాట ఎవరికి కావాలి సార్? ఎన్ని
ఈడీ కేసుల నుంచి తన కుటుంబ సభ్యులను తప్పించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తన భార్య భారతిపై వచ్చిన ఆరోపణలను నిగ్గుతేల్చకుండా ఈడీ అధికారులకు తెలుగుదేశం పార్టీ ముద్ర వేయడం సరికాదని మంత్రి ఆక్షేపించారు. భారత్కి అవినీతి కేసులతో సంబంధం లేదంటున్న జగన్ గతంలో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయినప్పుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. పీడీ అకౌంట్ల విషయంలో భాజపా నేత జీవీఎల్ గవర్నర్కు లేఖ రాయడం కేంద్రం కుట్రలో భాగమన్న ప్రతిపాటి జీవీఎల్ లాంటి వారిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అవినీతి సొమ్ముతో వచ్చిన డబ్బులతో పరిశ్రమలు పెట్టి వారి సతీమణి డైరెక్టర్లుగా పెట్టి రిటర్న్స్ లో గానీ చెక్ పోర్లు గానీ అన్నిటికీ ఆథరైజేషన్ ఇచ్చి అవినీతి సొమ్ముని ఈ రోజుకు నువ్వు పశ్చాత్తాపడి ప్రజలకు ప్రజా ఖజానాకు జమేస్తే కొంతమేరకైనా ప్రజలు ఆలోచన చేస్తారు. ఇదన్నీ ఏది చేయకుండా చంద్రబాబు గారి మీదనో తెలుగుదేశం ప్రభుత్వం మీదనో ఎల్లో మీడియానో ఏ అధికారం వస్తే ఆ అధికారం నిజాయితీగా నీ తప్పుల్ని ఏదైతే చూపితే వారి మీద కూడా తెలుగుదేశం పార్టీ ముద్ర వేయటం ఇది ఒక దుర్మార్గం. వ్యక్తిగత కారణాలతోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని గీతిక ఆత్మహత్య చేసుకుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రజ్ఞ స్పష్టం చేశారు. తిరుపతిలోని శివజ్యోతి నగర్లోని నివాసంలో ఉరివేసుకుని చనిపోయిన గీతిక మృతదేహాన్ని రుయా ఆసుపత్రిలో పరిశీలించిన కలెక్టర్ మృతురాలి తల్లితో మాట్లాడినట్లు చెప్పారు. వారం క్రితం శిల్ప ఆత్మహత్య మరొకముందే గీతిక బలవన్మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. నేను అనుకునేది జరగలేదు అని ఒక బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక సంఘటన ఇది. ఎగ్జామినేషన్ స్ట్రెస్ కానీ లేదంటే స్టడీస్లో ఉన్న స్ట్రెస్ కానీ ఇతర కారణాలు కానీ లేవు. అక్కడక్కడ వస్తున్నటువంటి వదంతులు నమ్మొద్దు అని నేను కోరుతున్నాను. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమాను విడుదలకు ముందే పైరసీ చేసిన రాజేష్ అనే వ్యక్తిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ డేటా డిజిటల్ బ్యాంకులో అడ్మిన్గా పనిచేస్తున్న చీరాల వాసి రాజేష్ ఎడిటింగ్ నిమిత్తం వచ్చిన గీత గోవిందం సినిమాను గుట్టుచప్పుడు కాకుండా తన ల్యాప్టాప్లోకి కాపీ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తాడేపల్లిలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో చదువుతున్న తన స్నేహితులకు పంపాడు. వారు నంబూరులోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు పంపారు. ఇలా 60% వీడియో పైరసీ అయినట్లు పోలీసులు గుర్తించారు. గీత గోవిందంతో పాటు టాక్సీ వాలా అనే మరో సినిమా కూడా పైరసీకి గురైందని చెప్పారు. నిందితుడి వద్ద ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరానికోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఆగమోక్తంగా కొనసాగుతోంది. మహాసంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన కళాకర్షణ కార్యక్రమాన్ని గత రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించిన రిత్వికులు గర్భాలయంలోని మూలవర్లతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభంలోకి ఆవాహన చేశారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు ఉంటాయని, ఒక్కో జీవస్థానానికి 4 కళలు చొప్పున మొత్తం 48 కళలను కుంభంలోకి ఆవాహన చేశామని రిత్వికులు తెలిపారు. ఈ కుంభాలను యాగశాలలో ఏర్పాటు చేసిన 18 వేదికలపైకి చేర్చారు. ఈ ఉదయం 6 గంటల నుంచి విశేష హోమాలు మొదలవగా ఇవాళ రేపు అష్టబంధన ద్రవ్యం తయారు చేసి గర్భాలయంతో పాటు ఉప ఆలయాల్లో సమర్పిస్తారు. మరోవైపు సంప్రోక్షణ సందర్భంగా రోజు దర్శనాలు 30,000 మందికి మాత్రమే పరిమితం చేయడంతో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పడిపోయింది. రోజు సగటున 3 కోట్లకు పైగా వచ్చే శ్రీవారి హుండీ ఆదాయం ఆదివారం 73 లక్షలు మాత్రమే వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి 20 రోజులు కావస్తున్న వేళ పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా పాక్ తెహ్రికే ఇన్సాఫ్ అవతరించగా చిన్న పార్టీల మద్దతుతో ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ 2018 ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అంతకుముందు పూర్తి చేయాల్సిన ప్రక్రియల్లో భాగంగా నేడు పాకిస్తాన్ కొత్త జాతీయ అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. సభ సమావేశం కాగానే జాతీయ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేస్తారు. గత జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాధిక్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అనంతరం కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 18న ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. పాక్ జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 172 స్థానాలు అవసరం కాగా పీటీఐ పార్టీకి 116 మంది సభ్యుల మద్దతు ఉంది. చిన్న పార్టీలన్నీ కలిపి ఇమ్రాన్ ఖాన్ కు 180 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని పీటీఐ పార్టీ తెలిపింది.
జోర్దాన్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పరిన కుట్రను భద్రతా దళాలు ఛేదించాయి. శనివారం ఓ ఆర్మీ అధికారిని హతమార్చి మరిన్ని దాడులకు ప్రణాళిక రచిస్తున్నారన్న సమాచారంతో రాజధాని అమ్మాన్లో వేట ప్రారంభించిన భద్రతా దళాలకు ఓ భవనంలో వారు దాక్కున్నట్లు తెలిసింది. భవనం నుంచి ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా దళాలు లొంగిపోవాలని వారికి సూచించారు. ఖాతరు చేయని ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించగా ప్రాణాలతో దొరకకుండా ఉండేందుకు ఉగ్రవాదులు తాము నక్కిన భవనాన్ని పేల్చివేయగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. భవన శిథిలాల కింద ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు ఆధునిక ఆయుధాలను గుర్తించారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. క్లిష్టమైన ప్రయోగాలను అతి తక్కువ ఖర్చుతో చేపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అతి తక్కువ వ్యయంతో అత్యల్ప వ్యవధిలోనే ప్రయోగించడానికి ఉపయోగపడే రాకెట్లను వాణిజ్య ప్రాతిపదికన తయారు చేయాలని యోచిస్తోంది. ముగ్గురు నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు 3 రోజుల్లో తయారు చేయగలిగే చిన్న ఉపగ్రహ ప్రయోగ రాకెట్లను డిమాండ్ మేరకు తయారు చేయడానికి కృషి చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కె శివన్ బెంగళూరులో తెలిపారు. ప్రస్తుతం పెద్ద ఉపగ్రహాలు ప్రయోగించేందుకు వాడుతున్న రాకెట్లు తయారు చేయడానికి 300 నుంచి 400 మంది 45 నుంచి 60 రోజులు కష్టపడుతున్నట్లు తెలిపారు. పిఎస్ఎల్వితో వీటి తయారీకి పదోబంతి ఖర్చవుతుందని 500 నుంచి 700 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలవని తెలిపారు. ప్రస్తుతం ఈ రాకెట్లను డిజైన్ చేస్తున్నామన్న శివన్ వచ్చే ఏడాది మే లేదా జూన్లో ప్రయోగిస్తామన్నారు. ఇటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.